ధనుష్ తో నటించిన తొడరి సినిమా కీర్తి సురేష్ కు పెద్దగా కలిసి రాలేదు. ఆమె నటనపై పలు విమర్శలు వచ్చాయి. దీంతో మానసికంగా ఆమె ఇబ్బంది పడ్డారు. అయితే నడిగరై తిలగం సినిమాకి సర్వత్రా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా సావిత్రి పాత్రలో జీవించిన యువ నటి కీర్తి సురేష్ సినిమా దర్శకుడు నాగాశ్విన్లను అభినందనలతో ముంచేస్తున్నారు. నటి సావిత్రి జీవితకథ ఆధారంగా తెరకెక్కించిన చిత్రం మహానటి. ఈ సినిమాని తమిళంలో నడిగరై తిలగం అనే పేరుతో రిలీజ్ చేశారు. దుల్కర్ సల్మాన్, సమంత, అర్జున్ రెడ్డి, ఫే విజయ్ దేవరకొండ, శాలిని పాండే, నాగ చైతన్య, రాజేంద్ర ప్రసాద్, మోహన్ బాబు ఇలా పలువురు ప్రముఖ నటీనటులు నటించిన ఈ సినిమా 9వ తేదీన తెరపైకి వచ్చింది. సావిత్రి ప్రారంభ దశను, మహానటిగా వెలిగిన దశను, వ్యక్తిగత అంశాలను సమతుల్యంగా ఏ ముఖ్య విషయాన్ని మిస్ కాకుండా దర్శకుడు నాగశ్విన్ ఒక అద్భుతమైన దృశ్యకావ్యంగా ఈ సినిమాని మలిచారు. సినిమా షూటింగ్ దశలో సావిత్రి పాత్రలో కీర్తి సురేషేనా అంటూ ఆక్షేపణ చేసిన వారే ఇప్పుడు ఆహా ఏమి అభినయం అంటూ ప్రశంసిస్తున్నారు. విశ్వనటుడు కమల్ హాసన్ కూడా నటి కీర్తి సురేష్ ను ప్రత్యేకంగా తన ఇంటికి పిలిపించి మరీ అభినందించడం విశేషం. ఈ విషయాన్ని నటి కీర్తి సురేష్ తన యొక్క ట్విట్టర్లో పేర్కొంటూ, కమల్ హాసన్ ప్రశంసలు లభించడం నాకు దక్కిన గొప్ప అదృష్టంగా పేర్కొన్నాను, ఆయనకు కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను అని అన్నారు. ఇలా కీర్తి సురేష్ ను అభినందించిన వారిలో సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్, దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి, మెగాస్టార్ చిరంజీవి, మోహన్ బాబు ప్రముఖులెందరో ఉన్నారు. ఇంతకు ముందు కీర్తిపై వ్యంగ్యస్టార్ సంధించిన నెటిజన్లు ఇప్పుడు ఆమె నటనను కీర్తిస్తుండడం విశేషం. సినిమా నిర్మాణంలో ఉండగా సావిత్రి పాత్రలో కీర్తి సురేష్ నటించడానికి సరిపోదేమో అనే అభిప్రాయాన్ని వ్యక్తం చేసిన సీనియర్ నటి జమున వంటి వారి వ్యాఖ్యలకు కీర్తి సురేష్ సినిమా చూడకుండా విమర్శించడమా అంటూ గట్టిగానే బదులిచ్చారు. అప్పుడే ఆమెలోని ఆత్మవిశ్వాసం స్పష్టంగా కనిపించింది. అలా కీర్తి సురేష్ గెలిచారు. మహానటి సావిత్రి మాదిరిగానే ఆమె జీవిత కథ కూడా వెండితెరపై చిరస్మరణీయమైంది. హలో, దిస్ ఇస్ యువర్ నందు. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు న్యూ వేవ్స్ మీడియా. ఇలాంటి మరిన్ని మంచి వీడియోలు కావాలని కోరుకుంటున్నారా? అయితే పక్కనే ఉన్న గంట సింబల్ను క్లిక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి.